ఇంకో 3 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు సీటుకే దిక్కులేదు, అటువంటప్పుడు 175 సీట్లు ఎక్కడ గెలుస్తారంటూ బొత్స ప్రశ్నించారు. ఓడిపోతారు కాబట్టే చంద్రబాబు 2 చోట్ల పోటీ చేస్తున్నారంటూ బొత్స ఎద్దేవా చేశారు. వైసీపీలో నాయకులు చాలా అసంతృప్తిగా ఉన్నారని, నియోజకవర్గాలకి కొత్త ఇన్ఛార్జ్లను పెట్టారు కాబట్టే కొంతమంది ఇతర పార్టీలోనికి వెళ్లారని బొత్స చెప్పారు. ఆయన అనుకుంటాడు పచ్చగా ఉన్నాడు కంటే పచ్చగా ఉండదంట, అది ఎత్తుకెళ్ళిపోయిన పార్టీ. జాకిరి కాదు, ఈ క్రైమ్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ రేపు లేచే పరిస్థితి లేదు. వాస్తవం ఇది. ఏ సర్వే చూసుకున్నా, ఎవరి అభిమతం చూసుకున్నా, ఓ 10 మంది మనుషుల్ని అడిగినా నేను అది చెప్పాను కిందాక 3 నెలల పోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని నేను ఎప్పుడో చెప్పాను కదా. ఇప్పుడా కొత్త అమాస తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఉండదని చెప్పాను లేదు మీకు. ఇవాళ కొత్త చెప్తున్నాను, ఇవాళ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను ఎప్పుడు నేను 6 నెలల కిందనే చెప్పాను మీకు, 6 నెలల కిందనే చెప్పాను మీకు. కొత్త అమాస తర్వాత ఉగా తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని, తుడిచిపెట్టిపోద్దని 6 నెలల ముందు చెప్పాను లేదా మీకు? మీ టీవీలో మీరు చూపెట్టారు లేదా? చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏ సీట్ వస్తుంది, అతని సీట్ అది దిక్కులేదు. అతను కుప్పం సీటుకే